వ్లాదిమిర్ పుతిన్ అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యాకి ప్రెసిడెంట్ ఇతను. ఈయన ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్లో రెండవ స్థానంలో నిలిచారు. రష్యాకి ప్రెసిడెంట్ అయి మోస్ట్ పవర్ఫుల్ పీపుల్లో ఒకరిగా మారిన ఇతని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్లాదిమిర్ పుతిన్ పూర్తి పేరు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్. 1952 అక్టోబర్ 7 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జన్మించాడు. నాన్నగారు వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్, అమ్మ మరియా ఇవనోవ్నా పుతిన్. ఇతనికి ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఆల్బర్ట్ పుతిన్, విక్టర్ పుతిన్. వీళ్ళ నాన్నగారు సోవియట్ నేవీలో పనిచేసేవాడు, అమ్మ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేది. ఈయన 1960వ సంవత్సరంలో స్కూల్లో చేరాడు. 12 సంవత్సరాల వయసులో వ్రెజ్లింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఇతనికి వ్రెజ్లింగ్లో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సెయింట్ పీటర్స్ హై స్కూల్లో జర్మనీ లాంగ్వేజ్ని నేర్చుకున్నాడు. జర్మనీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా మాట్లాడగలడు. ఈయన సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో 1975లో తన లాని పూర్తి చేశాడు. తర్వాత ఇతను 1975లోనే కేజీబీ స్కూల్లో చేరాడు. కేజీబీలో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సెకండ్ చీఫ్ డైరెక్టరేట్గా పనిచేశాడు. అక్కడ విదేశీయులను, కౌన్సిలర్లను అబ్జర్వ్ చేయడమే ఇతని పని. పుతిన్ 1980లో ఫ్లైట్లో వెళ్తుండగా ఆ ఫ్లైట్లో పనిచేసే లియుడ్మిలా అనే అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. 1983 జులై 23 పుతిన్ మరియు లియుడ్మిలా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టారు. మొదటి కూతురు మరియా 1985 ఏప్రిల్ 28 జన్మించింది. రెండవ కూతురు కేథరీనా 1986 ఆగస్టు 31 జన్మించింది. 1990లో పుతిన్ మేయర్ సోప్చాక్ అనే రష్యన్ పొలిటీషియన్కి అంతర్జాతీయ సలహాదారునిగా నియమించబడ్డాడు. మళ్ళీ 1991 జూన్ 28 పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క ఎక్స్టర్నల్ రిలేషన్ కమిటీకి నాయకత్వం వహించాడు. ఈ కమిటీ అంతర్జాతీయ సంబంధాలు మరియు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించి వ్యాపార సంస్థలను నమోదు చేస్తుంది. పుతిన్ ఈ కమిటీలో ఉన్న సంవత్సరంలోనే ఫారెన్ ఎక్స్చేంజ్లో చాలా మార్పులు చేశాడు. కానీ అది అందులో ఉన్న వాళ్ళకి నచ్చక పుతిన్ని అధికారంలో నుండి తీసివేయాలని కోరారు. కానీ అతనే అధ్యక్షుడుగా ఉన్నాడు. 1994 మార్చిలో సెయింట్ పీటర్స్బర్గ్కి డిప్యూటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. కొద్ది కాలం పాటు అక్కడే కొనసాగాడు. 1998లో వాళ్ళ అమ్మ చనిపోయింది. 1999లో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. 1999 ఆగస్టు 9 పుతిన్ రష్యాకు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. 1991 నుండి 1999 వరకు రష్యా ప్రెసిడెంట్ అయిన బోరిస్ ఎల్సిన్ ఆ తర్వాత పుతిన్ని రష్యాకి ప్రెసిడెంట్గా చేదల్చుకున్నాడు. 1999 డిసెంబర్ 31 అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన బోరిస్ ఎల్సిన్ వచ్చే ఎన్నికల వరకు పుతిన్ని ప్రెసిడెంట్గా ప్రకటించారు. కానీ పుతిన్ ఆ అధికారాన్ని తీసుకోలేదు. 2000వ సంవత్సరంలో 53% మెజారిటీతో పుతిన్ రష్యా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. సోవియట్ యూనియన్ నుంచి 90వ దశకం ప్రారంభంలో అనేక రిపబ్లిక్లు విడిపోయాయి, స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఆ దశలో మిగిలి ఉన్న రష్యా అధినేతగా వచ్చాడు పుతిన్. విడిపోకముందు అమెరికాకు ధీటుగా అగ్రరాజ్యంగా వెలుగొందిన రష్యా పరిస్థితి ఆ తర్వాత మారిపోయింది. ఈ నేపథ్యంలో పగ్గాలు అందుకున్న పుతిన్ దేశ ఉనికిని కాపాడారు. పుతిన్ ప్రభుత్వం రాజకీయాలను మరియు పెట్టుబడులను సపోర్ట్ చేస్తూ హై ప్రొఫైల్ వ్యవహారాలను మరియు అప్పటి వరకు పెండింగ్లో ఉన్న నేరాలను పరిశీలించడం మొదలుపెట్టింది. భారతదేశం యొక్క అధికారాలన్నీ భారతదేశం యొక్క ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి, కానీ రష్యా యొక్క అధికారాలన్నీ రష్యా యొక్క ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. 2001 సెప్టెంబర్ 11 అమెరికాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్కి పుతిన్ స్పందించాడు. ఆ ఉగ్రవాదుల వ్యతిరేక యుద్ధానికి
అమెరికా సంయుక్త రాష్ట్రాలకి రష్యా సపోర్ట్ ఉంటుందని హామీ ఇచ్చాడు. అయితే ఇదే సరైన సమయం అనుకుని అమెరికాపై టెర్రరిస్ట్ యొక్క యుద్ధం నేత సద్దాం హుజెన్ను తొలగించడం వైపు మళ్ళింది. కానీ పుతిన్ ఈ ప్లాన్కు వ్యతిరేకంగా స్పందించాడు. పుతిన్ను చూసి చాలా దేశాలు చాలా మంచివాడు, చాలా గొప్ప జీనియస్ అని అనుకుంటారు. కానీ పుతిన్ని ఎదిరిస్తే చంపే శవం కూడా ఉంటుంది అని అంటారు. ఏ నాయకుడు 2 సార్లకు మించి ప్రెసిడెంట్గా పనిచేసేందుకు రష్యా రాజ్యాంగం అనుమతించదు. దీంతో 2008లో ప్రధాని పదవి చేపట్టి 2012 వరకు కొనసాగారు. ఆ సమయంలోనే రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా సవరించారు. అధ్యక్ష పదవీ కాలాన్ని 6 ఏళ్లకు పెంచారు. ఆ మేరకు అధ్యక్ష పదవికి పోటీ చేసి మళ్లీ ఎన్నికయ్యారు. రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడే కీలకం. ప్రధానిని ఆయనే నియమిస్తారు. అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలోనే ఉంటాయి. రష్యా రాజ్యాంగం ప్రకారం సగానికి పైగా ఓట్లు సాధించిన వారే విజేత. పుతిన్ పెద్ద గూఢాచారి కూడా. ప్రపంచంలో ఏ విషయం జరిగినా, ఏ విషయం గురించైనా, రష్యాలో జరిగే ఎంత పెద్ద విషయమైనా, అది ఎంత సీక్రెట్ గా జరిగినా కూడా పుతిన్ తెలుసుకుంటాడు. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలు శక్తి కలిగి ఉంది. పుతిన్ ప్రెసిడెంట్ గా చేసిన 8 సంవత్సరాలలో పరిశ్రమలు 70% పెరిగాయి. పెట్టుబడులు ఏకంగా 120% పెరిగాయి. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తి మరియు నిర్మాణం కూడా చాలా పెద్ద మొత్తంలో పెరిగింది. 2000వ సంవత్సరంలో 30% దిగువ ఉన్న పవర్టీ లైన్ 14% తగ్గింది. అంటే పుతిన్ పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. పుతిన్ మరియు తన భార్య లీడ్మిలాకి గొడవ జరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. పుతిన్ 3వసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యాని చాలా అభివృద్ధి చేశాడు. ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. రష్యాలో మిలిటరీ దళాన్ని పెంచాడు. అమెరికా రష్యాకి మధ్య విభేదాలను తొలగించాడు. దేశ రక్షణ కోసం సిరియాలో అణుబాంబులను తయారు చేయించాడు. 2014 రష్యా వింటర్ ఒలింపిక్స్కి రష్యా తరపున 50 బిలియన్ అమెరికన్ డాలర్లు ఇచ్చాడు. ఇవే కాకుండా చాలా అభివృద్ధి పనులు చేపట్టాడు. ముఖ్యంగా పుతిన్కి హిలరీ క్లింటన్కి మధ్య చాలా విభేదాలు ఉండేవి. 2016 అమెరికన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అమెరికాకి హిలరీ క్లింటన్ ప్రెసిడెంట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తాను ఓడిపోయింది. ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. హిలరీ క్లింటన్ ఓడిపోవడానికి కారణం పుతిన్ అని చాలా సర్వేల్లో తేలింది. పుతిన్కి వ్యతిరేకంగా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. కొన్ని ఆర్టికల్స్లో అయితే పుతిన్ చాలా నేరస్తుడని, అతను వల్ల వేలాది మంది చనిపోయారని ఉన్నాయి. మరియు అతని గురించి మంచివి చాలా గొప్ప ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. పుతిన్కి రష్యా మరియు అన్ని ఇతర ప్రపంచ దేశాలతో కలిపి 20కి పైగా గొప్ప అవార్డులు ఉన్నాయి. సాధారణంగా పుతిన్ యొక్క ఆస్తి 3 బిలియన్ అమెరికన్ డాలర్లు. కానీ చాలామంది చెప్పేది, చాలా సర్వేల్లో తేలింది ఏంటంటే, పుతిన్ ప్రపంచంలోనే 1 ధనవంతుడు అని, అతని ఆస్తి సుమారుగా 200 బిలియన్ అమెరికన్ డాలర్లు అని చెప్తున్నారు. ఇది వ్లాదిమిర్ పుతిన్ గారి బయోగ్రఫీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.